Hi friends, welcome to our channel Think High Tech. ఈ రోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ని మనం ఎక్కడ యూస్ చేస్తాం అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని మనం ఎక్కడ యూస్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. సో ఈ రెండింటికి చాలా వేరియేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఎలా అంటే సిమిలారిటీస్ కూడా అంతే విధంగా ఉంటాయి. ఎలాగా? సో ఈ రెండు దేని గురించి చెప్తాయి అంటే జరిగిపోయినటువంటి యాక్షన్స్ గురించే చెప్తాయి. సో ఈ సింపుల్ పాస్ట్ తీసుకున్నా సరే, సింపుల్ పాస్ట్ అంటేనే ఆల్రెడీ ఫినిష్డ్ యాక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ ఫినిష్డ్ యాక్షన్, అంటే ఇప్పుడే జరిగినటువంటి పనుల గురించి చెప్పుకుంటాం అన్నమాట. సో వీటి మధ్య వేరియేషన్ ఏంటి అనేటువంటిది ఈ రోజు మనం ఈ క్లాస్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఓకే, సో సింపుల్ పాస్ట్ యాక్షన్ విచ్ వాస్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్, అంటే ఒక యాక్షన్ పాస్ట్ లోనే జరిగిపోయినట్లయితే దాన్ని మనం ఈ సింపుల్ పాస్ట్ గురించి చెప్పుకోవడానికి మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది ఒక మనం చిన్న స్ట్రక్చర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ దీనికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కింద మనం రాసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ గా మనం చూసుకున్నట్లయితే ద యాక్షన్ విచ్ వాస్ జస్ట్ ఫినిష్డ్, ఇప్పుడే జస్ట్ ఫినిష్ అయినటువంటి యాక్షన్ గురించి తెలియజేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. సింపుల్ పాస్ట్ లో ఉండేటువంటి ఇన్ పాయింట్స్, కీ పాయింట్స్ ఏంటంటే, సో లాస్ట్ మంత్ అంటే పోయిన నెల, లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం, లేకపోతే 1955 అంటే 1995 అంటే జరిగిపోయినటువంటి యాక్షన్ కదా. సో అది కానీ ఎగో జరిగిపోయినటువంటిది, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఎస్టర్డే, లాస్ట్ నైట్, ఇలాగ మనం సింపుల్ పాస్ట్ లో మనం సెంటెన్సెస్ లో ఇది మనం ఆఫెన్ గా వాడుతూ ఉంటాం. ఓకే, అంటే ఎలా, నేను నిన్న సినిమాకి వెళ్ళాను అంటే ఈ రోజు ఎప్పుడు యాక్షన్ గురించి చెప్తున్నా, నిన్న జరిగినటువంటి యాక్షన్ గురించి చెప్తూ ఉన్నాం. సో అది సింపుల్ పాస్ట్, నేను పోయిన సంవత్సరం సినిమాకి వెళ్ళాను, లేకపోతే నేను పోయిన సంవత్సరం పిక్నిక్ కి వెళ్ళాను, నేను పోయిన సంవత్సరం జాబ్ లో జాయిన్ అయ్యాను, ఇలాగ అన్నమాట. కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పేటువంటిదే ఈ సింపుల్ పాస్ట్. సో దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఓకే, అండ్ దాని కనుక మనం కొన్ని సెంటెన్సెస్ కింద ఫ్రేమ్ చేసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. ఐ సా హర్ లాస్ట్ ఇన్ 2013, నేను చివరిసారి ఆమెని ఎప్పుడు చూసానో 2013 చూశాను అంటే చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఫినిష్డ్ వన్. He went to Hyderabad yesterday. అతను నిన్న హైదరాబాద్ వెళ్ళాడు. సో ఆల్రెడీ ఫినిష్డ్ వన్. సో ఓకే, నెక్స్ట్, దే సా ద ఫిల్మ్ 5 మంత్స్ అగో, వారు 5 నెలల క్రితము ఆ మూవీని చూశారు. అంటే ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కదా, చూసేయడం జరిగిపోయింది. సో ఇలాగ మనం సింపుల్ పాస్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? జస్ట్ నో కంప్లీటెడ్ యాక్షన్స్, ఇప్పుడే ఇంతకు ముందరే జరిగినటువంటి యాక్షన్స్ గురించి చెప్పేటువంటిదే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ మనం ఒకసారి చూద్దాం. ఈ డెఫినేషన్ ఏంటంటే, యాక్షన్ విచ్ వాజ్ జస్ట్ కంప్లీటెడ్, ఇప్పుడే జరిగినటువంటి యాక్షన్ గురించి తెలియజేసేటువంటిదే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. దానిలో వచ్చేటువంటి కొన్ని కీ పాయింట్స్, కీ నోట్స్ ఏంటంటే, టుడే, జస్ట్, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఆల్రెడీ, యెట్, దిస్ వీక్, దిస్ మంత్, ఇలా కొన్ని కీ పాయింట్స్ అనేటువంటి, కీ వర్డ్స్ అనేటువంటి ఒక హింట్స్ గా తీసుకొని ఓహో టుడే వచ్చింది, సో ఈ రోజు గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎలా అంటే, ఇంకా మీకు నీట్ గా చెప్పాలంటే, ఈ రోజు మార్నింగ్ నేను టిఫిన్ చేశాను. సో ఎప్పుడు చేశాను టిఫిన్? ఈ రోజు మార్నింగ్ నేను టిఫిన్ చేశాను అని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ నేను మాట్లాడినట్లయితే, 9 o'clock కి టిఫిన్ చేశాను అనేటువంటి విషయం 10 o'clock కి చెప్పామంటే, ఆ టైప్ ఆఫ్ యాక్షన్స్ ని మనం దేని కింద తీసుకోవాలంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కింద మనం తీసుకుంటాం. ఓకే, మధ్యాహ్నం మేము మూవీ చూసాం అనేటువంటి న్యూస్ గురించి మనం మధ్యాహ్నమే మాట్లాడుకున్నట్లయితే, కొంత గ్యాప్ తీసుకొని మనం మాట్లాడుకున్నట్లయితే దాన్ని మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని కింద టర్న్ చేసుకుంటూ మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇవన్నీ హింట్స్ కింద మనం యూజ్ చేసుకుంటూ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ అండ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఉంటుంది హ్యాస్ ఫామ్ గానీ హ్యావ్ ఫామ్ గానీ, రెండింటిలో మనం యూజ్ చేసుకోవాలి. అండ్ V3 అండ్ ఆబ్జెక్ట్, ఈ హ్యాస్ హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలో మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. ఓకే, సో వాటిని యూజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో ఐ హావ్ డన్ మై హోంవర్క్ జస్ట్ నౌ, నేను నా హోంవర్క్ జస్ట్ ఇప్పుడే పూర్తి చేశాను అని చెప్పేసి చెప్తున్నాం. కంప్లీట్ అయిపోయింది కానీ ఎప్పుడైంది, జస్ట్ నౌ, ఇప్పుడే అయిపోయింది నా హోంవర్క్ అంటే చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బిజినెస్ ఇన్ 2020, మేము మా బిజినెస్ 2020 స్టార్ట్ చేశాం. సో ఇది ఏ ఇయర్? 2020 కదా.
ఈ ఇయర్ గురించి ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఈ ఇయర్ గురించి కానీ, ఈ నెల గురించి కానీ, ఈ సంవత్సరం గురించి కానీ ఇప్పుడే మనం మాట్లాడుకోవచ్చు. సో ఆ టైప్లో మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, హీ హ్యాడ్ హిస్ సప్పర్ ఆల్రెడీ. తను ఆల్రెడీ సప్పర్ తీసేసుకున్నాడు, అంటే సప్పర్ ఫినిష్ చేశాడు, తినేసేయడం అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పుడు? ఆల్రెడీ, ముందే అయిపోయింది అని చెప్పేసి చెప్పడానికి ఈ విధంగా మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని వాడతాం. సింపుల్ ఫ్రెండ్స్, దీని లోపల పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది ఏంటంటే జరిగిపోయినటువంటి యాక్షన్స్ గురించి చెప్పుద్ది. అది లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లేకుంటే లాస్ట్ డేనో, ఇలా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇదేంటంటే జస్ట్ ఫినిష్ అయ్యింది అని చెప్పి చెప్పుకోవడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. ఆ జస్ట్ ఫినిష్ అయింది అనేటువంటిది ఎట్లా చెప్తాం? ఈ రోజు మార్నింగ్ గురించి జరిగినటువంటి పని ఈ రోజు మార్నింగ్ మనం మాట్లాడాలి. ఈ ఇదే మంత్లో జరిగినటువంటి విషయాన్ని ఇదే మంత్లో మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనం డిఫరెంట్ గా ఈ సింపుల్ పాస్ట్ ని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని చాలా సిమిలర్ గా మనం నేర్చుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన క్లాస్ ఈరోజు చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు వీటి మీద కొన్ని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయండి, డిఫరెన్సెస్ ఏంటో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ క్లాస్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.